दशलो मुख्यंगा मन आड़कोवाल्सिंदि पंडग बरिलो अटु मेगास्टार चिरंजीवी युवरत्न बालकृष्ण मध्यलो आर्नाडु मुत्तु पीपुल स्टार अंटुन्नारंडि अदि वंदनालु मी अंदरिकी आळ्ळकि नाकेम कंपेरि लेदु ब्रदर ईज मेगास्टार ईज युवरत्न ऐ एम पीपुल स्टार नो कंपारिजन ఎవరదో వాడది అయితే నా విజ్ఞప్తి ఏంటంటే మనస్ఫూర్తి చెప్తున్నా నేను శ్రీనివాసరావు నడుతున్న సార్ మనకన్నా థియేటర్ దొరుకుతున్నాయి అంటే ఫ్రెండ్లీగా అంటే ఇప్పుడు ఒక థియేటర్ కూడా దొరకట్లేదు అని అనుమూర్తి అంటున్నాడు ఆయన ఏడుపు వస్తుంది బ్రదర్ నిజంగా ఏడుపు వస్తుంది ఎందుకు ఏడుపు వస్తుందంటే ఇది నేను యాక్ట్ చేసిన సినిమాను పక్కన పెట్టండి ఎప్పటి నుంచి మేము మొర పెడుతున్నాం గోల పెడుతున్నాం మాలో యూనిట్ లేకపోవడం వల్ల మాకు కాగ్గోలు అవుతుంది లీస్ట్ అనే దారుణంగా ఉండడం వల్ల విపచ్చంగా మొత్తం ఆక్యుపేషన్ అన్నండి ఏమన్నండి థియేటర్ మొత్తం కొంతమంది చేతుల్లో ఉండిపోవడం వల్ల చివరికి వేళ ఏదైతే భారీ చిత్రాలు ఉంటాయో భారీ పబ్లిష్ ఉంటాయో ఆ సినిమాల్ని మాక్సిమం వేసేసి చిన్న సినిమాలకు థియేటర్ లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి తెలుగు ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయ్యి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు దాన్ని థియేటర్కి కల్పించాల్సిన బాధ్యత థియేటర్స్కు ఉంది ఫిల్మ్ ఛాంబర్కు ఉంది ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఉంది గవర్నమెంట్కు ఉందండి ఈ వేళ ఇంకా థియేటర్ ఏమీ ఇవ్వట్లేదు మాక్సిమం ఎందుకు అలా చేస్తుందండి మాక్సిమం లీజ్ తీసుకొని మాక్సిమం రెంటల్ సిస్టం పెంచేసి ఆక్యుపేషన్ మాక్సిమం పెంచేసి ప్రాక్టికల్ మాక్సిమం అమ్మేసి క్రేజీని మొత్తం మూట కట్టుకొని ఇచ్చేయడం కోసం అన్ని థియేటర్లు వేసేస్తుంటే ఒకే సినిమా ఊళ్ళో ఉన్న 10 థియేటర్ ఒక సినిమా పోతుంటే ఇంకో 10 5 థియేటర్ ఒక సినిమా పోతుంటే ఇంకా మాలాంటి సినిమాలు థియేటర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇది చాలా దుర్మార్గం ఎక్కడ ఇండస్ట్రీ పోతుందండి ఎక్కడ వేర్ ఇస్ కాంపిటీషన్ సినిమా రిలీజ్ అయితే కాంపిటీషన్ ఏంటో తెలిసేది సో ఏంది దుర్మార్గం పండగ సెలవులు భారీ సినిమాలే వాళ్ళ సినిమాలే అన్నీ ఉన్న వాళ్ళ సినిమాలే క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళ సినిమాలే భారీ సినిమాలే విజయదశమి హాలిడేస్ వాళ్ళకే పబ్లిక్ హాలిడేస్ వాళ్ళకైతే సగర్ సినిమా ఎప్పుడు థియేటర్లో భారీ సినిమాలు లేనప్పుడు పండగల పప్పలు లేనప్పుడు థియేటర్ ఫీడింగ్ కోసం చిన్న సినిమాలు డేట్స్ ఇస్తారా అండి ఎంత దుర్మార్గం అండి దుర్మార్గం అంటే ఇది సో తెలుగు సినిమా అనేది స్టార్ట్ చేస్తే రిలీజ్ అవ్వాలి రిలీజ్ అవడం కోసం థియేటర్ కల్పించాలి సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉందండి జనం చెప్పాలి ముందు తల్లి బిడ్డని 9 మాసాలు మోసిన తర్వాత కనాలి ఆ బిడ్డ కండం కోసం ఆ పంచభూతాలు గాలి పీల్చడం కోసం అవకాశం ఇవ్వాలి దట్ ఇస్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ఫిల్మ్ ఛాంబర్ వారిని పండగ సంక్రాంతికి ఎవరు ఏ సినిమా రిలీజ్ చేసినా సరే ఊళ్ళోకి 20 థియేటర్ ఉంటే మాకు ఓ భారీ చిత్రాలలాగా బీభత్సమైన బడ్జెట్ చిత్రాలలాగా ఓ అలాగా అన్ని థియేటర్లు మాకు ఇవ్వద్దు మాకు కనీసం మా సినిమా ఆడటం కోసం ఒక థియేటర్ని ఊరికి థియేటర్ని ఇవ్వండి ఇవ్వాల్సిన బడ్జెట్ మీపై ఉంది గవర్నమెంట్ పైన ఉంది ఇది నా విజ్ఞప్తి కాబట్టి దయచేసి మీరు థియేటర్ ప్రొవైడ్ చేయండి మాకే కాదు ఏ సినిమా రిలీజ్ అయినా సరే తెలుగు సినిమాకు ముఖ్యంగా ఏ తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని ఇవాళ మనందరం ఉన్నామో ఏ 24 క్రాప్స్ అయితే ఎలా ఉన్నాయో వాళ్ళందరూ మరొకరు సాగించాలంటే ముందు తీసే సినిమా రిలీజ్ అవ్వాలి ఆడద్దాడదని మన చేతుల్లో జనం చెప్తాడు అది ముందు లెట్ ఇట్ బి రిలీజ్ అవకాశం మీరు కల్పించాలి అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యత అది ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత అది గవర్నమెంట్ బాధ్యత ఆ దశలో పండగ రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు కూడా మేము భారీ చిత్రాలు కల్పించినట్టుగా మాకు ఓ 1200 1000 2000 అన్ని థియేటర్లు మాకు ఎందుకండి మాకు వచ్చే జనం మాకు వస్తారు ఆడు చూస్తే బాగుంటే మెచ్చుకుంటే మౌత్ స్ప్రెడ్ అయ్యి సక్సెస్ అవుతుంది అవకాశం కల్పించండి ఊరికో థియేటర్ కల్పించండి మరాఠీ సినిమాలకి సగర్ సినిమాలకి బతికించండి అప్పుడే ఇండస్ట్రీ న్యాయంగా మీరు చూస్తున్నట్టు లెక్క లేకపోతే కొంతమంది చేతుల్లో ఇండస్ట్రీ ఉంది ప్రజాస్వామ్యం ఏమే రకంగా అయితే అప్పుడు ఇంకా మహానుభావుడు చెప్పినట్టు టు ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ మీకు తెలిసేదా టు ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ద పీపుల్ అంత గొప్ప నిర్వచనం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడ్డ ప్రజాస్వామ్యం ఇవాళ టు ది పీపుల్ టార్చర్ ది పీపుల్ అవుతుంది బై ద పీపుల్ బైయింగ్ ద పీపుల్ అవుతుంది ఫర్ ద పీపుల్ ఫార్ అవే ద పీపుల్ అవుతుంది అలా కాకుండా ఇండస్ట్రీ అంటే కొద్ది మంది చేత కొద్ది మంది కొరకు కొద్ది మంది చే నడబడుతున్న ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీ అంటే అందరిది అందరికోసం నడబడుతున్నది అనే మాట నిజం కావాలంటే పండగ కానీ ఎప్పుడు కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాను కూడా దయించి థియేటర్ ఇప్పించి మాకు కూడా న్యాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్